బతువన్పల్లి లక్ష్మీపూర్ లో ఉన్న గ్రామం, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి గౌరవ ఈ ప్రభుత్వంని, అధికారులని నేను కోరుతా ఉన్నాను. 22A 22B నుంచి దయచేసి నీళ్లు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాకి అక్కడ దిగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రైతులతోని. ఎందుకంటే ఇక్కడ అనేక గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ కూడా ఉన్నారు, ఇలా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మాకు నీళ్ళు వస్తలేవన్నా ఖచ్చితంగా నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా భయ్, ఇలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, నీళ్ల సమస్య వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయి, ఇవాళ నీళ్ళు ఎట్లా రావు? దీనికి జవాబు చెప్పాలి కదా అధికారుల ప్రభుత్వమా, జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా నీళ్లు వెంటనే ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. మళ్ళా చెప్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు కూడా ఆల్రెడీ నాట్లేసుకుర్రు, రేపు వాళ్ళకి ఇంకా రైతు బంధు వడలేదు. మీరే మీ నోటితోని మీరే అన్నారు 10,000 రూపాయలు కాదు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని. ఆ 15,000 రూపాయలు ఇచ్చి ఆ రైతులని మీరు ఆదుకోవాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా కరెంటు కూడా తీస్తామని చెప్తా ఉన్నారు, కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. దాని తర్వాత ఇవాళ ఇవాళ దళిత బంధు కూడా ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు తీసుకొని ప్రతి దళితునికి 10,00,000 రూపాయలు ఇస్తే ఇవాళ సాచ్యురేషన్ మోడ్ లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినాం. దీంట్లో ఓ 1,500 నుంచి 2,000 ఫ్యామిలీస్ కి ఫస్ట్ విడత ఇచ్చినాం, సెకండ్ విడత ఇంకా డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే ఉన్నాయి, ఇంట్రెస్ట్ తో సహా వాళ్ళ అకౌంట్ లో జమ అవుతా ఉన్నాయి. వాళ్ళ సెకండ్ విడత కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చేయకపోతే ఖచ్చితంగా దళితులతోని పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం, మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే చేస్తారని, మీరు వెంటనే కొంచెం కళ్ళు మీరు అంటారేమో అరే వీళ్ళకి ఆగుతలేదా, నెల రోజులు అయింది చేస్తలేరు అని. అవును మాకు కొంచెం ఆందోళన ఉంది, ఎందుకంటే వాళ్ళ అకౌంట్లు మీరు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు. ఇలా ఇంకా రైతు బంధు మేమన్నది కాదు, మీరనే మీకు గుర్తు చేస్తున్నాం మేము. ఇలా 9వ తారీఖు మీరు ఆ రోజు ఏమన్నారు ఎన్నికలలో, 9వ తారీఖుకే నేను ముఖ్యమంత్రి అవుతున్నా మీకు రైతు బంధు ఇస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవన్నీ చేయాలని నేను డిమాండ్ చేస్తూ 6 గ్యారంటీలు కూడా అన్ని కూడా కొంచెం ప్రాసెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.